తంగలపల్లి మండలం మానేరు వాగులో చెక్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా భూమిని అధికారులు ఆక్రమించడానికి వస్తున్నారంటూ అధికారులపై బాధితులు ఆరోపించారు. మా భూమిని కావాలనే అధికారులు లాక్కోవడానికి మమ్మలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తంగలపల్లి మండలం కజ్బే కట్కూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణ్ కు 378 379 సర్వే నంబర్లలో దాదాపు 2 ఎకరాల నరపొలం పట్టా భూమి మీద ఆధారపడి కుటుంబమంతా జీవనం వెల్లదిస్తున్నారు. భూమిని ఆక్రమించడానికి అధికారులు ఆ ప్రభుత్వ జీవను భేకాతార్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా మాకు ఏ విధమైన సమాచారం లేకుండానే అధికారులు వచ్చి మీ భూమిని చెక్ డ్యామ్ కు ఇవ్వాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. మా రైతు మేము రైతులం కాబట్టి మా జీవనోపాధి వ్యాపారం కాబట్టి మా జోలికి వస్తే మేము ఒకము మా పొలాలకు వచ్చేది కూడా మేము ఒకము దేనికైనా సిద్ధమే. మేము హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకు. నా పేరు కొత్తపల్లి తిరుపతి, కొత్తపల్లి లక్ష్మణ్ మా నాన్నగారు. మేము చిన్నప్పటి నుండి మా నాన్న ఎన్నో కష్టపడి మస్కాట్ దుబాయ్కి వెళ్ళి భూమి సంపాదించడం జరిగింది. పట్ట ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ మేము కొనుక్కున్నాము. అప్పుడు దీనిపైన జీవనోపాధి జరుగుతున్నాము. మేము బతికినట్టు మీరు బతకదు బిడ్డ అని మంచి చదువుకోము. మా కుటుంబానికి కుటుంబం మీద మూడు ఫ్యామిలీని బతుకుతున్నాము. ఈ 15-20 మంది మేము బతుకుతున్నాము. ఈ మా కుటుంబానికి మా తల్లిదండ్రులకు ఏమనైనా కూడా అమరేందర్ రెడ్డి కలెక్టరు కేటీఆర్ దీనికి సరైన మూల్యం చెల్లిస్తారని తెలియదు.